ఎరుకొచ్చి ఎరుకలు చెప్పేసి చక్కగా చక్కగా చక్కని పడట ఎరుకలకి కట్నాలు ఇచ్చి పంపించారు. ఊరి అలాగా ఉన్నాడు శ్రీనివాసుడమ్మ. ఎరుకలకి కట్నాలు ఇచ్చి పంపించారు. ఎప్పుడు ఎరుకలకి కట్నాలు ఇచ్చి పంపించారు? మహా తల్లి శ్రీనివాసరావు తల్లి ఉగులాది ఒకటండి. శ్రీనివాసరావు వజ్రాలు పట్టుకుని రాసవాళ్ళకి ఎరుకలు లంచాలి. ఎప్పుడైతే వచ్చిందో మహానుభావుడు శ్రీనివాసరావుకి పద్మాదేవికి ఎరుకలు లంచానికి, మహానుభావుడు శ్రీనివాసరావు పద్మాదేవికి అలా ఎరుకి చెప్పడానికి చెప్పేసి చక్క శ్రీనివాసరావు పద్మాదేవి కళ్యాణం చేస్తున్నారు. గోయల ఒరి ఆకాశమంతాని పందులు చేసేరమ్మా. అయ్యో భూదేవి తల్లంతో అడిగిలి ముగ్గు లెక్క ఆకాశం అంతా పందిరేస్తారు. భూదేవి తల్లంతా పెళ్ళరుగులేస్తారు. నాయన ఓ రెండు పేటలు రెండు ఎడగలగా తెచ్చారు. ఓరే బాలుండి బాలికిని సరిదీసుకొచ్చారు. బాలుని బాలికను తీసుకొచ్చి నాయన టెంకాయ కొట్టి రెండు చెక్కలు చేస్తారు. భద్రాచారం నుంచి మధ్య ముత్యాలు తెచ్చి మహానుభావుడు స్వాముల వారి పద్మావతికి కూడా రంగరంగ వైభోగంగా కళ్యాణం చేస్తున్నారు. ప్రేమ లేరు ప్రేమ ముళ్ళేశ్వళ్ళు తప్పించారు. గంగనగడ్డ బాబ పరుగు వచ్చారు. ఈ పన్నీరు తెచ్చారు పాదాలు కడిగి మూడు రోజులు పెళ్లి ముచ్చరగ చేసి ఐదు రోజులు పెళ్లి రందమగ చేసి ఆరు రోజులు పెళ్ళు హరివేలు పెళ్ళు రరివేలు పెళ్ళు భగవంతుడికి మహానుభావుడు శ్రీనివాసరావుకి పద్మావతికి కూడా రంగరంగ వైభవంగా కళ్యాణం చేస్తారట. 70 యోగాలు కళ్యాణం చేస్తారు. ఎప్పుడైతే కళ్యాణం చేస్తారు వీరు పాడవునిచ్చారు దూడానికి ఇచ్చారు. బాబు శరీర సంపద కూడా శిఖరంగా ఇచ్చారు. దూడనిచ్చి సిరియా సంపద శీఘ్రం ఇచ్చి అలా శేషాద్రి పర్వతం సాగిన పేరు పోయిన ఇప్పుడు దాకా ఒక ఆదిశక్తి పుట్టుదల పాడం ఒక శ్రీనివాస పాడం. ఇప్పుడు చెప్పబోయేది శ్రీ వెంకటేశ్వర స్వామి జీవితరత్నమ్మ. మనకి అవకాశం ఈ గుడి దగ్గర వివి సత్యనారాయణ గారు మహానుభావుడు యూట్యూబ్ లో చూసి మనకి కథ ప్రపంచారు కాబట్టి ఇదే వెళ్ళ సంబరం అంటారు బాబు. ఇది తిరుమల తిరుపతి దేవస్థానము కదా, అందుకు చేత శ్రీ వెంకటేశ్వర స్వామి కథ అంటారు. ఈ కూర్చున్న సభవారు కూడా అమ్మవారిని దయించి నా ఎందు భారం వేసి ఒకసారి గోవిందనామస్మరించాలమ్మా. గోవింద దేవి గోయంద బాబుల శ్రీరామ రామ ఓ రామ రామయ్యో బాబుల రామ రామ హై వచ్చేవరడు మా యొక్క పాదసేవ పద్యమ చంద్రాలని పట్టి పాటిస్తున్నారు. మా తల్లి గారిని ఎరగరా, మా తండ్రి గారిని ఎరగరా, మా తండ్రి గారిని ఎరగరా. ఒక్కసారి ఈ విధంగా చెప్పాలా? ఏ రోజు కాదు ఇది కొత్త బాబు. మొన్న ఊర్లో చెప్పు రాజమండ్రిలో అక్కడ చెప్పారు. ఇక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి. నాయన చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లేరా ఆహా కాపురు ఉత్తర పాతో కలియుగా కాపురు కాపురము తిరుపతి కలియుగా మందండి. వారు తల్లి పేరు దేవి తండ్రి సింహారాజు కలియుగా మందండి. తల్లి పేరు దేవి తండ్రి సింహారాజు
సాగురుని వస్తారా భూమి దిగువో తెరపాతండి ఆ తల్లికే ఏడుగురు చరమాలయ్యరు చంద్రగిరి తాలూకా కాపురమ తిరుపతి తల్లి గారి పేరుమిదేవి తండ్రి గారి తిమ్మరాజు గారు తల్లి తండ్రి 18 సంవత్సరాల పట్టి కాపురం సైగా తల్లి గారి గర్భాన ఏడుగురు అన్నదమ్ములు జన్మించారు నాయన ఏడుగురు అన్నదమ్ములు ఎక్కడెక్కడ పుట్టారు ఒకసారి ఎంచి పాడాలండి నాయన చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా కాపురమ తిరుపతి కలియుగ మందు తల్లి గారు ఓయ్ మహానుభావుడు వారి ఇంటి మీరు బొక్క వారు బొక్క వేరు వెంకట సత్యనారాయణ గారు అమ్మవారి కట్న గారి కింద అమ్మకు చేపట్లో మా అమ్మవారి కింద వస్తున్నాం నా పుట్టింటి ఆడపడుచు కింద వస్తున్నాం నీకు ఏమిస్తే ఏముండిపోతు తల్లి నాకు కలిగినా కట్టేస్తున్నాను అలాగని మహానుభావుడు 106 రూపాయలు కానికి ఇచ్చారు వారికి ఎన్ని గోవులు భూమి పాండవుల మలిక యోధుల మలిక ఎల్లికొండల వాడు అదివాడు దుర్గ తల్లి ఈ ఊరు గ్రామ దేవత ఎలవెలగా పడరద్దుగా వారి ఏడుగురు ఎక్కడెక్కడ పుట్టారు పాడాలండి ఒక్కసారి ఎంచి పాడాలి ఏడుకొండల వారి వంశం అంట బాబు సూర్య రాజ్యవంశం వారింటి పేరు ఎన్నుకుల వారు వారి గోత్రము వారి నామము మామరి జనములు బాబురు పెద్దల్లా స్వామి మహానుభావుడు తల్లి గారి గర్భాన తులసూరు గర్భాన గోవిందరాజు జన్మించాడు గోవిందరాజులు అంటే 6 మూళ్ళు అంటారు 9 మూళ్ళు వాకాల దివుగా పాలకాడ ఆదిలక్ష్మి భూలక్ష్మి పాలకాడ బంగారపు మహానుభావులు అందరూ ఆశ్చర్యపోతున్నారు ఏమండి గోవిందరాజు తలగలు లేవా టికీలు లేవా పరుపులు లేవని అడుగుతున్నా కోరమటమ్మ భగవంతుడికి సిల్లి డబ్బులు రాగి డబ్బులు అనాలు 2 రూపాయలు మోరీలు చీయట ఈ యొక్క మహానుభావుడు ధనము కొలిచి 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 అలిసిపోయి తలకాడ బంగారు కూర్చో పెట్టుకుని నిద్రపోయాడట ఉచ్చూరు శమటలెట్టి గోవిందరాజు అంటే జగదాక వీరుడు మహానుభావుడు చేతిలో సంజీవ రేఖ ఉంటుంది జరిగేది జరగకపోయి వివరంగా చెప్తాడు తులసూరు గర్భాన్ని గర్భాన్ని ఎవరు రంగయ్యా స్వామి శ్రీకాకుళం జిల్లా నక్కపిల్లి సేరుపులు ఉంది మహాతల్లి మహానుభావుడు పెన్నాడ రంగ జన్మించాడు గర్భాన్ని ఎవరు జన్మాలి ఆ ఉప్ప కోడి కన్నా స్వామి ఉప్పాడంటే కాకినాడకి పిఠాకి మయంగా ఉందో ఉప్పాకోడు ఉప్పాకోడు ఎక్కన్నా తల్లిగారి గర్భాన్ని ముగ్గురు కుమారుడు ఏకరంకరంగా జన్మించారు 4 గర్భాన్ని ఎవరు జన్మాలి వారు పెండా పూడెంకన్నా స్వామి జన్మాలి బాబు బెండపూడి అంటే ఎక్కడుంది నాయన వెళ్తుంటే అన్నవరం పక్కన ఉందండి సత్యనర్మతి గుడికి పక్కన అన్నవరం వెళుతుంటే విజయవాడ కొండల్లో వెళ్ళి పుట్టాడు అన్నవరం మహానుభావుడు బెండపూడు సాధు గారి పక్కనే బెండపూడు సాధు గారికి ఎనమంటూ భార్యలు 11 మంది సంతానము ఈ యొక్క భగవంతుడు ఎక్కువగా డబ్బున్న వారు కొలుస్తారు ఒక కౌంట్లు కానీ ఒక రెడ్డిస్ కానీ ఒక సౌదరిస్ కానీ భగవంతుడు ఎక్కువ
చూస్తారంట. ఈ యొక్క భగవంతుడు గన్నేరు పువ్వులతో తొందొక్కుతుంటాడు. సువర్ణ గన్నేరు పువ్వులు అంటే అన్నవారు సత్యనారాయణ కొండ పైన ఉంటే ఈ యొక్క భగవంతుడికి వారు కొరుస్తారు. చక్కగా తల్లి గారి గర్భాన్ని నలుగురు అన్నదం రేఖ దగ్గర జన్మించారు. ఐదొక్క గర్భాన్ని ఎవరు జన్మారు? ఆయన పెంకట నరమణ స్వామి జన్మారు. గర్భాలో ఎవరు జన్మారు? జ్ఞాన వెంకటరమణ స్వామి జన్మించాడు. ఆయన లేవయ్యా లేవయ్యా నీకు సలా లేవు, నీకు పళ్ళు పళ్ళు లేవు, తానాలు లేవు. లేవయ్యా నీకు సలా లేవు, తల్లు మళ్ళు లేవు, తానాలు లేవు. నీకు పళ్ళు పళ్ళు లేవు, తానాలు లేవు. నీకు ఒంటి సేతండాలు వైద్యం గెడతారు. పళ్ళు లేవు, తానాలు లేవయ్యా, ఒటు చేతండాలు వైద్యం గెడతారు. అంటే పది మందిలో కూడా ఒక మంచోడు కూడా చెప్పుకోవచ్చు, కానీ చెడ్డోడు కూడా దూరం వెళ్ళి చెప్పుకోవాలి. అంటే మీ కన్నా తల్లి వారి పేరుమదేవికి ఏడు అన్నాదములు జన్మలు అయిన తర్వాత ఏడుగురు ఒక వద్దకు పిలిచి బాబు కుమారు లారా ముందు ముందు కలియుగం పడుదల సుంది, కలియుగంలో నల్లు పుడతారు. నల్లు పుట్టారంటే మిమ్మల్ని దేవాన దేవతల కింద కొలుస్తారు. అలాగని కార్తీక శుద్ధ పౌర్ణమి ఏకాదశి నాడు ఏడుగు వద్దం పిలిచి అటువైపు ముగ్గురు ఇటువైపు ముగ్గురు మయ్యాది యాన వెంకటరమణ తల్లి గారు పూజ చేస్తుంది, కుమారుడు నోము నొస్తున్నాడు. ఈ మహానుభావుల్ని ఏడుగురు ఉపవాసం పెట్టిందంట. ఉపవాసం పెడితే యాన వెంకటరమణ పైకి లేస్తాడు. ఈ తల్లేటి మల్లేటి ఒకళ్ళ మరిచి ఒకళ్ళు ఏల వేరేటి. అలాగని ఈ యొక్క మహానుభావుడు రాత్రి మిగిలిపోను సద్దనముడు ఒట్టు మీద ఉంటే వృద్ధుడుగా ఫోన్ చేస్తాడు. ఒక చేతితో ఫోన్ చేస్తే చేతుల దగ్గరికి ఫోన్ చేస్తాడు. ఈ కన్నా తల్లి వారి పేరుదేవి కల్లహారు చూసింది. మహాన బాబా జ్ఞాన వెంకటరమణ ఐదో కూడా నా గర్భవాసాన్ని జన్మలయ్యి శరీరాన్ని నేరం చేస్తావు అని ప్రాంతీయ దేశము ఇప్పటి వారికి నాయన నీకు తల్లు మళ్ళు లేవు, తానాలు లేవు. నీకు ఒంటి సేతండాలు వైనం గెడతారు. మళ్ళు లేవు, తానాలు లేవయ్యా, సేతండాలు వైనం గెడతారు. నువ్వు వడ్డీలు దేవుడు ఆ దొడ్డ దేవుడు, నువ్వు పల్లీలు దేవుడు ఆ పరమాత్మా దేవుడు, దొడ్డ దేవుడు పల్లీలు దేవుడు పరమాత్మా. వడ్డీలు అంటే మరకళ్ళు, మరకళ్ళు అంటే జాలర్లు, జాలర్ అంటే అగ్ని కుల శత్రుకులు. వీరినే నాలుగు జాతుల కింద పిలబడతారు. మహానుభావులు తెల్ల తెల్లరి గట్ల ఏకో జవన బుట్ట చేతితో పట్టుకుని వాళ్ళ భుజాన్ని వేసుకుని యాన వెంకటరమణ గురు ముందు నుంచి చాలా మాలిక నమస్కారం పెట్టుకుంటూ వెళ్ళిపోతారు. ఒంటి చేతండము ఎనిమిది పెడతారు. రెండు చేతిలో నమస్కారం పెడితే మోక్షం లేదట. తల్లి గారి శాపం వల్ల యొక్క మహానుభావుడు తీర్థాలు ఎలాగ ఉంటాయి? నీకు పేకాట తీర్థాలు ప్రేమగా ఉంటాయి. నీకు గలహాసు తీర్థాలు గళ్ళంతో అంటే మందు మారుమూల మీద మరకళ్ళు అంటే మందు పుల్లుగా పుచ్చుకుని తోల్తా తాల్తా చక్కగా తల్లి గారి గర్భాన్ని ఐదుగురు కుమారులు ఎకరగా జన్మించాలి. ఆరోగ్యకరమైన ఎవరమ్మా జన్మలు? అయ్యో వరస తీరి వచ్చేడు వాడా పిల్లి. గర్భాలో ఎవరు జన్మాలండి? వరస తీరి వచ్చాడు వాడా పిల్లి. ఆ వరస తీరి వచ్చాడు వాడా పిల్లి వారిండో. పిల్లి అంకన్న స్వామి జనపడగడ్డ ఇసి దిండులోని నీవు తెల్ల గండరి కింద తన ఏడాది కొకనాడు ఏకాదశి నడయ్యా వెళ్ళ పలతోని వెంటాను. ఏడాది ఒకనాడు ఏకాదశి నాడండో వెంటాన కాయల పలతో వెళతా ఉంటారు. బాబు సంత
బాబు ఏమండి వాడపిల్లంటే ఎక్కడుంది నాయన వాడపిల్లంటేనండి రాణి రావుల పొలం ఊపలంక తీరుపులో ఉందండి చిన్న వాడపిల్లి మహానుభావుడు రాలి రావుల పాలెం ఊపలంక సేరుపులో ఉంది చిన్నవాడపిల్లండి మన భారతదేశంలో గుళ్ళు గోపురాలు పెద్ద పెద్ద శిలా విగ్రహాలు ఉన్నాయి ఈ యొక్క మహానుభావుడు వాడపిల్లంకన్నంటే చంద్రగంటి బొమ్మ అవునండి కంద మాను మహానుభావుడు గోదావరిలో కొట్టుకొచ్చి సిగిదిన్నెలో అలా ఆగిపోడా అవునండి ఈ యొక్క మహానుభావుడు వాడపిల్లి తీర్థం అంటే కోనసీమ పెద్ద తీర్థం అయిపోయింది ఈ యొక్క భగవంతుడి దగ్గరికి అండి ఎనిమిది శనివారాలు ఏక సక్రంగా వెళ్ళి వెళ్ళి తొమ్మిదో శనివారం అక్కడ ఉండి ఆగిపోయి ఆగిపోయి పూజ చేయించుకుని ఇంటికి వచ్చి శివాలయంలోకి వెళ్ళి అభిషేకం చేయించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయి పోయిందా మహానుభావుడికి ఏడాది కొన్నాడు ఏకాదశి నాడు ఎంట వెలపల తోడి వెంట ఏడాదికి మొదలనాడు ఏకాదశి నాడు ఇంటాను వెలపలతో వెళ్తా ఉంటారు తల్లి గర్భనారుగురున్న తమ్ముడు ఏక సక్రంగా జన్మించారు సక్రంగా జన్మలయ్యారు ఇప్పుడే కహాతలు పేరు మీద ఇవ్వకరు శంపల మృతి కాలం దీని మన శంపల మృతి దీని కుమంతలో కుసులు జారిపోయి నిద్రపోతుందంట భగవంతుడు మన శ్రీనివాసరావు అవతారం విడిచిపెట్టి అవతారం మారిపోవాలి అవతారం మారిపోకపోతే ఈ కలియుగానికి అనంతరం లేదు లేదండి అలాగని ఇద్దరే తిరగడవరు ఎదురుగడ భూమికి ఆకాశానికి జ్యోతిరూపండి జ్యోతిరూపంలో తిరుగుతున్నాడు అది బ్రహ్మకుమారుడు నారదమ్మ వారు చూస్తాడు అరే పాపించి కొల్హాపురి పట్టణంలో వచ్చిన దగ్గరికి వెళ్ళి అంటే అవునడ అమ్మలో మాయమ్మ లక్ష్మీ దేవో నా తల్లి వస్తానో మాయమ్మ లక్ష్మీ దేవో ఎన్నాయి మాట ఎవరం పోగాను మా చిన్న నా అవతారం మారుపోతున్నాడు ఈ సమయ మందు నీ ఎలా కాపుతారం మారిపోతున్నాడు ఈ సమయ మందునా ఎలా కాపోతే మా చిన్న శ్రీనివాసరావు అవతారం మారిపోతున్నాడు నువ్వు వెళ్ళకపోతే లక్ష్మీదేవి కొన్ని ఉండిపోతావమ్మా అనగానే మహాతల్లి తపస్సులో లక్ష్మీ తుల్లి పడిలేసి మహాతల్లి అప్పుడే ఉకులాదేవి కుటారు వద్ద తొమ్మిదో రోజున కళ్యాణం చేసుకుని శ్రీనివాసుడు పద్మాదేవి వస్తున్నారట వచ్చే సమయాన్ని శ్రీనివాసుని పద్మాదేవి చూసిన లక్ష్మీదేవి అంటుందంట ఏమని అయ్యయ్యో నాథ నా ప్రేరణ అవును మీరెంత పని చేశారు నా ప్రేరణతో అయ్యయ్యో నాదా నా ప్రేరణదు ఎంత పని చేశారు నా ప్రేరణద మీరెంత పని చేశారు నా ప్రేరణద నాదా రెండు కాదన్నారు పిల్లాడి నారా ఎంత పని చేశారు నా ప్రాణనాదు నన్ను కాదన్నారు పిల్లాడినారు అని కొలహొల్ల కన్నీరు ఉమ్మారించిందమ్మా అవును ఆవిడ కొలహొల్ల కన్నీరే వంపు నెట్టిందా కొలవల్ల కన్నీరు వంపు నెట్టిండు కొలగొల్ల కన్నీరు ఉమ్మారేస్తుంది కళ్ళు మళ్ళీ లక్ష్మీదేవి కూడా పెడుతుందండి అప్పుడు మహానుభావుడు మన శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని జడకు లక్ష్మి జంకుని గల వరమిచ్చేను కోరుకోమంటున్నాడు అప్పుడు మహానుభావుడు ఎప్పుడైతే వరం ఇచ్చాడో ఈ యొక్క లక్ష్మీదేవి అంటుందండి ఏమని ఏమండి నాద ప్రాణేశ్వర మీరు సదిగాని ఉండాలి పదిని కావాలండి మీరు వరమిస్తే నాదో కోరుకుంటానా సదిగానే ఉండాలి పదిని కావాలి వరమిస్తే నా ప్రభు కోరుకుంటాను ఏమండి మీరు భర్త ఉండాలి భార్య ఉండాలి వరమిస్తే నానా కోరుకుంటాను నాదానే మన శ్రీనివాసరావు అంటున్నాడు ఏమని ఈ లక్ష్మీదేవి కంగారు పడకు నేను అవతారంలో శ్రీనివాసుడు అన్నాను ఈ అవతారం సాధించి శ్రీ వెంకటేశ్వర నామంతో పేరుమిదేవి గర్భాన ఆరుగురు తర్వాత ఏడేమో పుడతాను ఏడేవాడిని పుట్టిన తర్వాత ఈ అవతారంలో లక్ష్మీదేవి కింద ఈ అవతారం విడిచిపెట్టి ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమా దారుకుడు కూతురు అలివేలు మంగాదేవి జన్మిస్తావు నువ్వు నేను మేనత్త మేనమా మిడ్ల అవుతాం నిన్ను కళ్యాణం అంటే ఆడుతాను గాని నీతో కాపురం చేయి చిన్నదానా అప్పుడు మహాతల్లి లక్ష్మీదేవి అంటుందండి ఏమని నాదా ప్రాణేశ్వర దాన్ని కళ్యాణం అంటే ఆడుతానంటున్నారు అంటున్నారు నాతో కాపురం చేయలేని కారణం ఏంటి నాదా అన్నారు అప్పుడు మన
శ్రీనివాసరావు అంటున్నాడు. ఏమని ఎందుకంటే నేను మహావిష్ణువుగా ఉన్నాను, ఉన్నాను, లక్ష్మీదేవి కింద ఉన్నావు, ఉన్నా కానీ ఎవరో భృగుమహర్షి వచ్చి నా వస్త్రతల మీద కోపం నుంచి కొల్హాపుర పట్టణం మీ అమ్మగారింటికి వెళ్ళిపోయావు. వెనక్కి తిరిగి చూడకుండా లక్ష్మీ లక్ష్మి అని కేకేస్తుంటే వెళ్ళిపోయావు. ఆనాడు నువ్వు కళ్యాణం అంటే చేసుకున్నాను కానీ నువ్వు నాకు అచ్చట్లో ముచ్చట్లు చేయలేదు. అందుకే చేత నిన్ను కళ్యాణం అంటే ఆడుతాను కానీ కరియాపాకు లేదు, కాపురం లేదు అని ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువులు నిలదగెత్తానన్నాడు. ఆనాడు ఇచ్చిన వరమే ఈనాడు అమలుపరచారండి. ఆనాడు లక్ష్మీదేవి, ఈనాడు మంగస్థాయారు, ఈనాడు మంగస్థాయారు, పక్కనే ఉన్న పద్మావతి అండిందంట. ఏమని నాదు నా ప్రేణ నాదు ఎంత పని చేశారు నా ప్రాణ నాదూడాదా నా ప్రాణనాదు ఎంత పని చేశారు నా ప్రాణనాదు. మీరు నన్ను కాదన్నారు మీరు పెళ్ళాడినారు నాదా మనకి నిన్న కాక మొన్న పెళ్ళయినారు నన్ను కాదన్నారు పిల్లాడినారు నిన్నగాక మొన్న పిల్లయ్యనాదు. నా చేతి కంకణాలు మరి చేతినున్నాయా నాదా, నా నొట్ట బాసీకాలే మరి నొట్టనున్నాయో. చేతి కంకణాలు చేతనున్నాయో నట్టబాసికారు నట్టనున్నాయా. కాళపారానీలే పరిహారం లేదు నాదా, మీరప్పుడే అవుతారో మారుతున్నారు. కాళపారానీరు జగన హారన్న లేదు జగన, అప్పుడే అవుతారో మారుతున్నారా. కన్నీరు కుమ్మరించిందమ్మా, అవును ఆవిడ వల్ల కన్నీరే ఒంపులేచ్చిందోల్ల కన్నీరు ఒంపులేచ్చిందో కొలగొల్ల కన్నీరు కుమ్మరిస్తుంది. ఆవిడ గొల్లు మని పద్మావతి గోడ పెట్టిందండో, ఆవిడ ఎక్కి పడ్డాదో ఎలా సాగిందో. వల్లబడి పద్మావతి గోళ పెట్టిందో వెళ్ళబడి పడ్డాదో ఎలా సాగిందో. అలాగనగానే మన శ్రీనివాసరావు అంటున్నాడు, కంగారు పడుకు పద్మావతి, నిన్ను అవతారంలో కళ్యాణం అంటే ఆడాను, ఆడాను, మచ్చట్ల ముచ్చట్లు ఏమి తీర్చలేదు. నేను అవతారం సాలించి పేరుంది గర్భాను ఏడవని జన్మింతాను. నేను పిల్లాడి మంగన విన్నాడే ఏడవ పడతాం వెళ్ళి గుళ్ళు గోపలు కట్టుకుంటాను. నువ్వు అవతారంలో పద్మావతి జన్మించో, ఈ అవతారం విడిచిపెట్టి నువ్వు ఢిల్లీ మీరాదేవి గర్భాని, నీ తండ్రి మిరహ సాహిబు, నీ అన్నగారులు పగీరి పంచాలి తోపట్టే పడతావు, నీ పేరు బివీన్ అంచారు పెడతావు. అవును పెట్టిన తర్వాత నీ రాజ్యం బ్రిటిష్ వాళ్ళు కుట్టుకుపోతారు. కుట్టుకుపోను కారణం చేత నీ అన్నగారు ఇద్దరు తీసుకొచ్చి నా అడవులు వదులుతారు. అడవులో ఇల్లే శక్తి కింద భావించుకుని ఇంటికి లీసులు అల్లుకుంటూ అడవులో ఉంటావు. నేను తరిమేట్లకు వస్తాను, వచ్చిన తర్వాత ఓ అమ్మాయి నూరా నూరా అంటే నిన్ను తీసుకొస్తాను. అవును రాణి ఎత్తాను రాజు నవ్వుతాను, రాను రాలంటే నేను తీసుకొస్తాను, రాణిని చేస్తాను రాజు అవుతాను, నా ఏడి కొండలకు తీసుకెళ్తాను. అవును ఏడు కొండలకు తీసుకెళ్తాను, నా ఏడు కొండల్లోని 12 సేకుల బొక్కలోని. అవును ఉయ్యాలా దంబాలు నిన్ను పోతాను, 12 చేతుల బొంగడు ఎల్లోను ఉయ్యాలా దంబాలా నిన్ను పోతాను. రాణిని చేస్తాను, నేను రాణిని అవుతాను. రాజు నవ్వి నిన్ను 12 సేకులు బొంగట ఇళ్ళకు ఒకడెత్తాను. అలాగని మహాకళి పద్మావతి కొరమి చెదిలట ఆనాడు పద్మావతి, ఈనాడు భీమీనాచారండి, ఈనాడు భీమీనాచారండి, కన్నా తల్లి కన్నా తల్లి ప్రేమకివ్వండి. కుమారా శ్రీనివాసరావు ఇంతటి వాణి అంతటి వాణి చేసేని నా ప్రేమంతా ఇలా చేస్తావా, అప్పుడే ఉదారం మారిపోతున్నావా. అలాగని మహాకళి గొల్లు మన ఒకలాదేవి గోల పెడుతుందండి, ఏమంటుందా కొడుకోలో నా కొడుక కొడుక కొడక కొడుకు 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 కొడుకు.
గొడగ నా గొడగ గొడుగు నారాయణ గొడగ గొడుగ అప్పుడు అవుతారా గొడుగ మారిపోతున్నావు రాశీలు మారిపోతున్నావు రాశీలు అప్పుడే అవుతారా గొడగ మారిపోతున్నావా శ్రీను మారిపోతున్నావా శ్రీను పెడుతుందండి. అప్పుడు మన హనుమానుడు మన శ్రీనివాసుడు అంటున్నాడు ఏమని, అమ్మా చెడుకు చంద్రుని గెలవరం ఇచ్చాను కోరుకోమన్నాడు. నేను అవతారం సాధించి శ్రీ వెంకటేశ్వర స్వామి నామంతో ఏడో పడతానని చెప్తాను. అలివేలు మంగా దేవుని బివీనంచారిని కళ్యాణం చేసుకుంటాను. నేనిద్దరు పోరు పడలేక వెనక్కి ఏడు అడుగులు వేస్తాను. అడుగు ఒక శివధారణ ఉంది, ఏడు శివధారణ అలా శిలవరాడైపోతాను అన్నాడు. శిలవరాడైపోయిన తర్వాత పంచరంగులు పూలమాల చేసుకుంటాను, పూలమాల చేసుకుని నేను మెడం ధరిస్తానన్నాడు. మహానుభావుడు ఎవరైనా సరే తిరుపతి వెళ్ళిన వారిని భగవంతుడు దివోదృష్టిగా చూస్తే గర్భగుళ్ళని బాబు మెల్లో పూలహారం ఉంటుంది. అవునండి, పూలహారమే ఉపలాదేవండి, ఉపలాదేవి పూలహారం అండి. తులసి మాల ఉంటుంది మహానుభావుడిది. ఇప్పుడైతే ఎవరికి ఇచ్చేవారము, వారికి ఇచ్చి పంపించారు భగవంతుడటండి. ఎవరి గర్భంలో ప్రవేశించబడదని అన్నా తల్లి వారి పేరు దేవులు అని అత్తరేత్రిగాడ అలా జ్యోతిలో పునఃప్రవేశాడు పోయిందా. ఆ యొక్క గర్భంలో ఎంత అలా పెరుగుతున్నాడు అండి ఆయన. ఓలాలి జోలాలి ఒకటాయ రెండాయ ఓలా మూడు మాసంలో నీలాలి తల్లి పేరమ్మ గోవయ్యాల తల్లి పేరమ్మ గోవయ్యాల మరి గుళ్ళే కలిగాయి ఉయ్యాల తల్లి పేరమ్మ గోవయ్యాల ఏ గుళ్ళే కలిగాయి ఉయ్యాల కాయల మీద ఉయ్యాల తెలిసీలే కలిగాయి ఉయ్యాల అదంతా కాయల మీద ఉయ్యాల సిరుసూలే కలిగాయి ఉయ్యాల మావిడి కాయల మీద ఉయ్యాల ఒరు మనసూలే కలిగాయి ఉయ్యాల మావిడి కాయల మీద ఉయ్యాల మనసూలే కలిగాయి ఉయ్యాల తల్లి వారికి మూడు నెల్లు వచ్చిన తర్వాత మామిడి కాయల మీద మనసు కలిగా కాయల మీద నిధులు కలిగాయి నిమ్మ పద్దల మీద భ్రాంతులు కలిగాయండి భ్రాంతులు కలిగాయి మూడెళ్ళే నాలుగెళ్ళే ఉయ్యాల ఊరైదో మాసంలోని ఉయ్యాల మూడెళ్ళే నాలుగెళ్ళే ఉయ్యాల ఐదో మాసములో నా ఉయ్యాల ఐదో మాసములోని ఉయ్యాల అత్తా పిండామాయే ఉయ్యాల ఐదో మాసములో నా ఉయ్యాల అత్తా పిండామాయే ఉయ్యాల ఐదిల్లే ఆరిల్లే ఉయ్యాల ఏడు మాసములోని ఉయ్యాల ఐదిల్లే ఆరిల్లే ఉయ్యాల ఏడు మాసములో నా ఉయ్యాల ఏడెల్లే ఎందెల్లే ఉయ్యాల ఒరి నిండా తొమ్మిది నెల్లు ఉయ్యాల ఏడెల్లే ఎందెల్లే ఉయ్యాల నిండా తొమ్మిది నెల్లు ఉయ్యాల నిండా తొమ్మిది నెల్లు ఉయ్యాల మరి నేలారే పొద్దేర ఉయ్యాల నిండా తొమ్మిది నెల్లు ఉయ్యాల నేలారే
ఆనాడు వారికి తొమ్మిది గడియాలటండి. అవునండి, ఈనాడు వారికి తొమ్మిది మాసాలండి. తొమ్మిది మాసాలట. మహా తల్లి కన్నా తల్లి వారి పేరు చెప్పి నీళ్ళ కడబట్టుకుని నీలాట దేవికి నీళ్ళకెళ్ళిందట. ఇప్పటికే నీళ్ళకెళ్ళిందో ఆ ఊళ్ళో ఆడక్కలందరూ చూస్తారు. అది పేరు దేవి గర్భమట. ఆవిడికి చూస్తే 75 సంవత్సరాలు గర్భంతో దీన్ని తీసిపోను, దీని కొడిపెట్టి అంటా ఉన్నారట. నా తల్లి పేరు దేవి శివలార్కించి కళ్ళారు చూసి 12 దంపాలు లోగుల్లోకి వచ్చి ఒక మహా తల్లి పేరు మీదే బాధపడుతుందంట. ఈ కట్టా బాధల తల్లి కలుగుతున్నాయో రామారామయ్యోతుంది బంగారు తల్లు రామారామయ్య బాధ పడిపోతుంది బంగారు తల్లు రామారామయ్య బాధ పడిపోతుంది బంగారు తల్లు రామారామయ్య బాధ పడిపోతుంది బంగారు తల్లు రామారామయ్య పట్టుకోండి బాబా తాడినా సైతు కానీ పట్టుకోయా వచ్చేదనా సైతులారా వరుసగా సంప్రదాయం చేస్తారు నిద్ర రాబోతే ఏం చేస్తా పడగా పొద్దున్న డబ్బులు కొలు తేలిపోతున్నాయి మరి పైర పొత్తికి బతుమాలి వేస్తున్నారు రోజునే అమ్మ బాబోయ్ అమ్మ ఒరే చీర బాగుందా అమ్మ బాబు ఒరే దాసులారా ఓ దగ్గర ఇంకెచ్చుకుంటలే బాబు నాకు చలిపేస్తుంది రమ్మని ఎచ్చుకుంటుంది వద్దు బాబు ఒలే దాసులారా బక్కలారా తల్లులారా జగన్ అమ్మ మీరు కూడా రెండోయమ్మ బక్కలారా తల్లులారా మీరు కూడా రెండోయమ్మ నారాయణమ్మ దాసులారా అయ్యో బాబు అయ్యో ఏమో అమ్మ ఇది బాగుంది అయ్యి బాబు నా సౌతిగానా అమ్మ మీరు కూడా రెండోయమ్మా మీరు కూడా రెండోయమ్మ బగుడమకి బాబు బాబు తడక ఏ పొడక ఏ కుడుమగ్గలో నొప్పి వస్తుందంటే బాబు కుడుమగ్గలని అమ్మ దిగలాగోతున్నాదమ్మాడుమకేలో దిగలాగోతున్నాదమ్మా ఎడమకి అమ్మాయి అమ్మాయి బాధపడకి ఇది ఒకటే అమ్మాయి ఇది ఒకటే అమ్మ పెద్ద అప్పుడు ఏం చేస్తాం పెద్ద అప్పుడు ఏం చేస్తాం బాధపడదు పోలీస్ చేసేయండి బాబా మన ఒకటి ఐదు మళ్ళీ కూడా చేస్తారేమో అమ్మాయి ఎగలాగోతున్నాదమ్ము ఎగలాగోతున్నాదమ్మా పొత్తగొడబోలోనమ్మా బాధపడదమ్మా మనిషి రాబడు మాను కొత్తాయా అతని పురుడు వచ్చి ముందు అమ్మ దిగలాగోతున్నాదమ్మాడు దిగలాగోతున్నాదమ్మా తాసులారా అమ్మా పాలు పరించలేకపోతుందని బాబాయ్
ఎదురు హాస్పిటల్ తీసుకుపోండి అమ్మాయి, హాస్పిటల్ తీసుకెళ్ళాలి మాకుంది కానీ చెప్పండి అమ్మా. హాస్పిటల్ లేదు కానీ కర్ల మిల్లు ఉంది అమ్మాయి. నిన్న హాస్పిటల్ తీసుకెళ్తాను పాము ఆటో కూడా ఇంత లెక్క కొడుతున్నాం. లెక్క లెక్క కొడుతుంటే ఇందాక ఎలా కుర్రలేదు కదా ఎవరు కానీ ఆ లెదర్ సెకండ్ పీకిని వెళ్ళిపోరు ఆ సెక్టర్ అలా ఏమో పీకిని వెళ్ళిపోతే ఆ వెనకాల ఆటో డ్రైవర్ వెళ్ళిపోడు. ఈ పంట తీయండి నా చెప్ప పండి అంటుకోలు పండి కన్నాదాల వారి మీద బాధపడుతుందట. ఇప్పుడైతే బాధపడుతుందో కడుపులో ఉండి భగవంతుడు బాధపడతా ఉంటే కన్నాదాలు వారి ఏమంటుందా నాయన నేను ఆరుగురు కొడుకుల్ని నేను కన్నాను కొడుకు నా కడుపులో పెరిగేది దెయ్యమో దేవరు అలాగని కన్నా తల్లి వారి పేరు మీద కడుపులో ఉండి మహావంతుడు అంటున్నాడంట. అమ్మా కన్న తల్లి నువ్వు తెలవకేరా తల్లి నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుడు నేను తల్లి దెయ్యాన్ని కాదమ్మా దేవుడిని నేను దెయ్యాన్ని కాదమ్మా దేవుడిని నేను నేను భూతాన్ని కొట్టేటి బుద్ధి మంతుడు నమ్మా దెయ్యాన్ని కాదమ్మా దేవుణ్ణి నేను భూతాన్ని కొట్టేటి బుద్ధి మంతుడిని ఈ లోకమంతా కలిపి వస్తానమ్మా ఆరుగురు అన్నదమ్ములకు పేరు చేస్తాను నీకు పేరు చేస్తాను అవునమ్మా పేరు ఇలమల్లో కల్లా పాదు పాదుల కింద పాకిన చేస్తాను. అలాగని భగవంతుడు కడుపులో ఉండి మాట్లాడుతున్నాడు అందరెదురుగావుడు ఎదురుగాడ నా తల్లి వారి పేరు ఏమిదేవి కడుపులో ఉండి స్వాములు వారు ఎప్పుడైతే బాధపడుతున్నాడు నా తల్లి వారి పేరు ఏమిదేవి నా కట్టా పాదల తల్లి కడుగుతున్నా రామారామయ్య బాధపడిపోతుంది బంగారు తల్లు రామారామయ్య బాధపడిపోతుంది బంగారు రామారామయ్య ఇప్పుడైతే ఆయన కానీ రమ్మంటే మీ అమ్మ రమ్మంటే నువ్వు వచ్చేవిడే ఊరుకో మీ అమ్మగారు మీ అమ్మగారు జగన్ ఉన్నాడు కదా అలా అమ్మ కుడేడకి వెళ్ళాడు ఇంటి కూడా తొమ్మిడుతాడా ఇంటికి వెళ్ళేప్పుడు తొమ్మిడుతాడండి వెళ్ళినప్పుడండి ముత్యసరా ఆపండి ఓ పేట బాలని కొడుకున్నాం ఇంటికిరా ఇంటికాడ తమ్ముడిని ఆడాడుకుంటారు వచ్చినప్పుడు రెండు త్రిపులు తెస్తారు ఆడుకో త్రిపులు ఇంకో త్రిపులు అలాగే మహాతల్లి కన్నాదాల వారి పేరు దేవికి స్వాములు వారు అందరూ ఎదురుగాడు ఎవరు ఎదురుగాడ దశమి దశమి నాడు ఏకాదశనాడు మహానుభావుడు స్వామి జన్మాలు అవుతుంటే స్వాములు వారు బొడ్లు పోయినాడు కదండి బ్రహ్మదేవుడు భార్య పరశ్వపతి దేవి అయ్యో శంకరుడు భార్య పార్వతి దేవి బ్రహ్మదేవుడు భార్య సరస్వతి దేవి శంకరుడు భార్య పార్వతి దేవి బంగారు కత్తులట్టుకుని స్వాములు వారు బొడ్లు పోయినట్టుకొస్తారంట స్వాములు వారు జన్మాలు అవుతున్నాడంట ఇప్పుడైతే జన్మాలు అవుతున్నాడు అతను ఎదురుగాడు ఎవరు ఎదురుగాడు సందగడ మహాతల్లి దశనాడు స్వాములు వారు తెల్లారితే శనివారం అనగా స్వాములు వారు జన్మాలు అవుతున్నాడు స్వాములు వారు ఎలా జన్మలు అవుతున్నాడు అలాగే ముగ్గెట్టినట్టుంది ఉయ్యాల్లో బలూరు పోయిందా అన్నారు నీకు పాలు తాగిన బాల పోయిందా ఉయ్యాల బాలు గోవింద అన్నారు పాలు తాగిన బాల గోవింద అన్నారు నీకు పాలు తాగిన బాల పోయిందా అన్నారు నీకు అడ్డమలో బాలులు పోయిందన్నారు అయ్యో పుట్టి
అవి మాత్ర తోరి పుట్టుకోడు పుట్టు పుట్టు మచ్చలతోని గురుమల్లతోని మహాన బాబుడు నీకు ఎండి కగారాలు ఎలుగుతానున్నాయి కంచి కగారాల కరుగుతున్నాయి కాగడాలు తిరుగుతా ఉన్నాయి కాగడాలు తాళుతా ఉన్నాయి బాబురు ఎంకల్లా పుట్టిన చెడి చడి ఎనకండు స్వామి ద్వారక పట్నాన మంగా పుట్టినారక పట్నాన బాబురు మంగమ్మ పుట్టిన మరిగడియాలు రెండు జన్మించింది మంగాదేవి ఏడుగడలికి ఢిల్లీయ పట్టణ వీరినాచారి జన్మించిందండి వీరినాచారి జన్మాలయ్యే ఏడుగడలికి మంగాదేవి సలికత్తులు 101 మంది జన్మించాడు 101 మంది జన్మించిన తర్వాత మంగాదేవి తమ్ముడు గాడు 7000 పిల్లలు జన్మించాడు ఇప్పుడే స్వాములు వారి జన్మలయ్యాడు మహా తల్లి కన్నా తల్లి వారి పేరుదేవి వాళ్ళ సముద్రంకి వెళ్ళి పన్నీరు తెచ్చింది నూరి చేపట్టి నిమ్మ చెట్ల కింద నీళ్ళు తానాలు ఏకంగా చేస్తుంది నీళ్ళు తానాలు వారి ఇద్దరు ఉన్నదంట ముత్యాల కుంపడం ముందుకు తీసింది ముందుకు తీసి భగవంతుడికి అవసరం కాస్తానండి ఎలాగండి ఎలా కాస్తున్నారా నా శ్రీరామ రామ బాబు ఆవాదగర శ్రీ అగ్గిసగ సుపోరాయుడుకో మరి ఆ ఉసులేగా స్వాదగర ఆపద బంధువా అనాథరత్తగా స్వామి రాశి జీవరాశులకు ఆధారం పెట్టే మహానుభావుడు అవుతున్నావా మహాతలకన్నా తల్లి వారి పేరుదేవి ఆవుసలు కాసి మహానుభావుడికి భువనారాయణ బొద్దలు కాసి ఈ 12 శేఖల పుణ్యమన్న తొట్టగాయించి మహానుభావుడు 12 శేఖల పొంగటియ్యాలని అలా స్వాములు వారిని వేసి అలా సగ్గా జ్వాల పాటలు పాడుతుంది.
లేదా బాబు
పరుగుడెల్లే సంపాదా దరదాలను పట్టావు రే పల్లెలు ఎదగావో తమ తొడైన రాజదరేవు పరుగుడెల్లే సంపావు అలాగని సోములు వారు ఎక్కడ జన్మలయ్యారు చక్కగాన ఆయన ఎప్పుడైతే మహాకళ కన్నదల వారి జోల పాటలు పాడిందట ఇప్పుడు అది జోల పాటలు పాడిందో భగవంతుడైన వెంకటరమణ దేవుడు వెంకటరమణ గారు మహానుభావుడు ఎప్పుడైతే తల్లిగారు ఒళ్ళో పడి అంత అందంగా పెరుగుతున్నాడంట ఎప్పుడైతే పెరుగుతావు అన్నాడు పాములు వారి జన్మలో గాని ఆ ఊళ్ళో ఆడకలు అందరికి ఎలగడయింది ఎలగడైన తర్వాత భగవంతుడు చూడ్డాడు కదండి ఏమే సూరం పిన్ని ఏమి దేవికి పుట్టాడంట ఈ భావాలందరు కలిపి బయలుదేరారు అక్కలందరు కలిపి బాహులందరు కలిపి ఒరు ఉయ్యాల్లో బాలు అడ్డములు పోసి ఈ బాలుడే కాదమ్మా భగవంతుడమ్మా ఉయ్యాల్లో బాలు అడ్డములో పోసే బాలుడే కాదమ్మా భగవంతుడమ్మా బాలుడే కాదమ్మా భగవంతుడమ్మా నరుడు కాదే తల్లి నారాయణ బుద్ధ బాలుడే కాదమ్మా భగవంతుడమ్మ నరుడు కాదక్కయ్య నారాయణమూర్తి బాలుడు కాదు భగవంతుడమ్మ నరుడు కాదు నారాయణమూర్తి ఇంకో శిఖరాలున్నాయి అలాగని ఎవరు చూసిన పాటు పేర్లు పెట్టేసి చక్క తొలగిపోయాడా ఇప్పుడైతే తొలగిపోయారో ఈ యొక్క భగవంతుడు తల్లి గారు ఒళ్ళు పడి అందంగా పెరుగుతున్నారండి బాబుర పాలిచ్చి మీ అమ్మ పక్కనే ఉంటే నీకు పంచమలో పాలేసో అంచి నేను నెట్టేరు పాలిచ్చే మీ అమ్మ పక్కనే ఉంటేను కంచమలో పాలేసే అంచు నేలా కొట్టే బాల ఎదుగో తహానున్నాడు రా బాబుర పాలు తాగిన బాలు పాకుతో ఉన్నాడు నిన్న బాల ఎదుగోతా ఉన్నదురా
పలుదాగిన బాల బాగోతున్నాడు, బాబురు ఉగ్గు తాగిన బాల ఉసూరాడుతున్నాడు. అయ్యో ఎంత సక్కనవాడు దేవుడు ఎక్కడ తాగిన బాల ఉసూరాడుతున్నాడు, ఎంత సాకిన వాడు బాబు ఇంకన్నా మహానుభావుడు. అంతటికి అంతటికి కూడా పద్దెనిమిది ఏళ్ళ బాలకుమారుడు అయ్యాడు. పద్దెనిమిది ఏళ్ళ బాలకుమారుడు అయ్యి ఈ యొక్క మహానుభావుడు పాలిచ్చి మీ తల్లి పక్కన పరమటి రాజులతో వెళ్తున్నాడు. మీ తల్లి ఊసులు చెబుతుంటే ఉత్తర ప్రాజెక్టానికి వెళ్తున్నాడు, యుద్ధానికి వెళ్తున్నాడు. ఇప్పుడు వెళ్తున్నాడు ఆరింట్లో వెళ్ళి అబ్బాయి కొడతా, ఈయనింటికి వచ్చి అబ్బాయి కొడతా, ఇంటి మీద రాడేసి పొగ్గుతారండి. పండా మొండు పనులు చేస్తున్నాడు బాబు వెంకటరమణ గారు. అప్పుడు మహాతల్లి ఆ ఊళ్ళో ఆడకలందరూ కలిపి స్వాములు వారిని ఆడిపోసుకుంటున్నారట. ఏమంటున్నారు, అమ్మ పేరుమి దేవి కొడుకు మా పింకీ వాడమ్మ, అయ్యో మా పింకీ వాడమ్మో పొగరాబోతుడు, దేవి కొడుకు మా పింకీ వాడమ్మో మా పింకీ వాడమ్మ పట్టబోతుడు, పట్టుకుంటూ పొగరబోతుడు. ఇదంతా పడతాడు. అలాగని ఎవరికి తోసిన పేరు పేర్లే పెడతా ఉన్నారు. కన్నా తల్లి వారి పేరుమి దేవి అల్లారు చూసి ఏంటి నా కుమారుడు నేను వెంకటరమణ పెళ్లికి ఎక్కడ పెరిగిపోయాడా, ఈనాడు కాలం కన్నీ చూసి శుభోదయంగా పెళ్లి చేయాలి. అలాగని అందరిలో పెద్దనగారు బాబు పెద్దన్న గోవిందరాజు అండి. పెద్దన్న గారు గోవిందరాజు సైవర్ చేస్తుంది. ఏమంటుందా బాబులవరు బాబు బాబు హరిదేవ గోవిందు నా కొడుక గోవిందరాజు బాబులవరు బాబు గోవింద మహారాజు ఎన్నవనా పెద్ద కుమార. అలాగనగానే గోవిందరాజులు అంటే ధనవానికి దాసులకి ధనము కొలిసి కొలిసి కొలిచి అల్లించిపోయి నిద్రపోతా ఉన్నాడు. గోవిందరాజు బాయ్య ఆదిత్య పైకిలేసింది. ఏమండి నాదా ప్రాణిస్తున్నాయి అమ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. అప్పుడు మహానుభావుడు గోవిందరాజు పైకిలేసి జ్ఞాన పెంకటరమణ వాడపిల్ల ఎంకన్నా ఉప్పా కూడా ఎంకన్నా మహానుభావుడు ఐదు అన్నదమ్ములు పిలుచుకుని తల్లిగారి వద్దకు వచ్చాడు. తల్లిగారు అండి అన్నా కొడుకులు రాక రాకొచ్చారు. అలాగని మహానుభావుడు భూమి భాగము తెచ్చి కూరలుండి అన్నం మహాతల్లి ఆ తల్లి మహాతల్లి పన్నీరు తెచ్చి మహాతల్లి పన్నీరు తెచ్చి భూమి భాగము తెచ్చి కూరలుండి ఇక మహానుభావులకి పాలు ఎసరెడ్డి అన్నాలుండి వారింటిని ఉన్నదంట ముత్యాల కుంపటి. ఆరు మూడు ఎత్తరి కుంపడ ఆరు మూడు ఎత్తరి ఇంటిని వేసింది మహాతల్లికి. పుత్తూరు పోరాలు సుకల్లా పోలు మయ్యాన్ని అన్నాలు సంద్రున్న పోలు బాబు కుమారులారా మీ ఆరుగురు అన్న తమ్ములకి పెళ్లిళ్ళు అయి పెద్దరు కలుగుతుంది ఎవరు రాజ్యాలు వారు మీ ఇంటి కాడ ఉన్నాడు సిద్ధుడు శ్రీ వెంకటరమణ కండి కోసము. అలాగనగాని ఈ ఆరుగురు అన్న తమ్ములు కూడా ఒక మెల్లాగా దొరికి రాజకీయంగా ముస్తాబులు అవుతున్నారు. ఎలాగంటే తండ్రిలు తానాలు సక్కంగా చేసి వెండిలు తానాలు ఏకంగా చేస్తారు నిన్నమ్మగా తల దువ్వి నూనెముడు లేసారు. వారు సక్కంగా తల దువ్వి జారుముడు లేసారు అన్నలే కట్టారు కాశీ మీద
కాశీ హనుమంత కాశీలు హనుమంత కాశీలు అన్నల బిగించి కట్టాలి వాళ్ళ బాబులు పాము కోళ్ళు చోడేస్తారు వంగదండను కట్టారు అమ్మా ఓయ్ కన్న తల్లి అమ్మా మమ్మల్ని దీవించి అవలిచ్చి సాగనంపమ్మా అలాగనగే కనుక నా తల్లి వారి పేరుంది కంగారు పళ్ళు బావుగా తుమ్ముకుని బతుకంతో నేను పుచ్చుకుని ఆరు పుట్ల అతగప్పారం మూడు పుట్ల సాంబ్రాణి ఏడు శనకలొస్తుందండి నా తల్లి వారు అంటుందంట ఏమని బాబు కుమారుడారా విరియే రాజా మెలతారు పరమాట రాజా నీ పాదామెట్టద్దు ఏ రాజా మెలతారు ఎందుతారు పరమాట రాజాలో పాదామెట్టద్దు విరియే రాజ్యం వెళ్తారు వెళ్తారు రాజ్యాన్ని పాదమెట్టద్దు పగవారు ఉన్నారన్నదా ఈ ఆరుగురు అన్నదమ్ములు కూడా ఎలాగెళ్తున్నారా మహాన బాబులు ఎల్లేరు ఎల్లేరు ఎల్లుతున్నారు వారిలో ఊలోకి వెళ్ళారు లంపులోకి వెళ్ళారు ఎల్లేరు ఎల్లుతున్నారు లోవాలో వెళ్ళారు లంపెళ్ళినారు లోవంటే జిల్లా లంపంటే ఒక జిల్లా డెబ్బై నాలుగు రాజ్యాలు కూడా బోధించారండి చూడసక్కన కన్ని లేదు అందమైన కన్ని లేదు ఆ రాజ్యం విడిచిపెట్టి వేరే రాజ్యం వెళ్తున్నారు మహానుభావులు కో రాజ్యం వెళ్తున్నారు నేపాల గోపాల ఢిల్లీ పంచాలు పంచాల మరి ఏంటి పట్నా వెళ్ళారు నేపాల గోపాల ఢిల్లీ పంచాలు పంచాల మరి ఏంటి పట్నా వెళ్ళారు చూడసక్కన కన్ని లేదు అందమైన కన్ని లేదు మాదిరి కన్ని నచ్చే నచ్చదండి ఆ రాజ్యం విడిచిపెట్టి పై దేశం వెళ్ళిపోతున్నా మంజాలు లోగులు ముంజాలు రాజ్యాలు చాడు మంజాలు మంజాలు లోగుడు మంజాలు చప్పన్న దేశాలు దాగుడు మంజాలు చూడసక్కన కన్ని లేదు అందమైన కన్ని అమరలేదు మాదిరి కన్ని నచ్చే నచ్చదండి చల్లన తరుముల కింద గజనెమ్మల కింద తానకాలు ఇస్తాడు అప్పటికి మీరు ఇల్లు పై దేశం వెళ్ళాలైంది బాబు ఆరు మాసాల పద్దెం ద్రోలు అయిందండి అప్పుడు మహానుభావుడు గోవిందరాజులు ఐదుగురు అన్నాదమ్ములు ఒక్కొక్కసారి పేరుపడి చూస్తాడట ఆ గోవిందరాజు ముఖమటండి ఆడవారు తనలో వేసవకాలం మల్లిదండ ఎట్టి మాదిరిగా వాడికెళ్ళిపోతాదో మాదిరి వాడికెళ్ళిపోయిందండి మాదిరిగా వాడికెళ్ళిపోయింది మహానుభావుడు గోవిందరాజు అదురు అన్నదమ్ములు అంటున్నాడు ఏమని ఒరే తమ్ములారా మనం వచ్చి రాగడియాలు మంచివి కాదు నాగడియాలు మంచివే కాదు పైదెల్లా వేలాలు మంచివే కాదు ఊరే మళ్ళీ ముహూర్తం పెట్టి మళ్ళీ వాద్దాము అవుడు అని తిరిగి ముఖం పెట్టారు దిగువ తెర పదకో మళ్ళీ ముఖం పెట్టి మళ్ళీ వద్దాము తిరిగి ముఖం పెట్టారు దిగువ తిరుపతికి మళ్ళీ ముఖమెట్టి మళ్ళా వద్దాము తిరిగి ముఖమెట్టేరు తిరుపతికి నాయన పూర్వ పుణ్యము చేత గత యుగము చేత గత యుగము చేత ద్వారకా పట్టణాన్ని గంగాదలిగాయండి అక్కటకెళ్ళియట ఆ రాజ్యాన్ని వెళ్ళే మహానుభావుడు ఆలమూరు తాతయ్య ఆలమూరు తాతయ్య కుమారుడు ఆలమదారకుడు అతనే మంగాదేవు తండ్రి గారండి సప్తాల సముద్రాలు తానాలు చేస్తూ వేద మంత్రాలు చదువుకుంటూ మంత్రదండం చేత పట్టుకుని పన్నెండు మంది భోజీల్ని పల్లకిలో తిరి మహానుభావుడు తలకోర్లు సూర్య కిరణాలు కార్పుకుంటూ పడ్డవారు అడ్డపడేస్తున్నారండి ఆరుగురు రోజులు కూడా అదే విధి వస్తున్నారు ఆలమూరు ఉంటూ మేనేరు కోనేరు కాడకు వచ్చారు తల్లగా కాలేసి పద్ధతి మహానుభావులు ఆయన దంతాన్ని కాపుల అద్దా పెట్టినారు చాలా రాయికి ముందు బళ్ళుతో పెట్టినారు ముచ్చాల రాయట్టే బలవర సాధు ముచ్చాల రాయకి ముదు పళ్ళు తోమి ఈ పగడాల రాయకి బలవర సాధుమా ముచ్చాల రాయట్టే ముదు పళ్ళు తోమి పగడాల రాయట్టే బలవర సాధుమి నల్ల రాయి ఎక్కి నాలుగు తీస్తారు నాలుగులు తీస్తారు తడి వస్త్రాలు ఇప్పి పొడి వస్త్రాలు కట్టారు పొడి వస్త్రాలు కట్టారు ఇప్పుడైతే పొడి వస్త్రాలు కట్టారు ఆ కోనేరు కొట్టుని అల్లా నేరేడు చెట్లు ఉన్నాయంట అవునండి మహానుభావులు అంకిని కాడికి కోసి తింటున్నారు అంకలేని కాడికి డొక్కలు వేసుకుంటున్నారు వేసుకుని ఆకులు తింటున్నారు నిండా రాజులు ఫోన్ చేశారు మహానుభావులు దొడ్డవారి అంటబడి వస్తా ఉన్నారు అలమాదారు కూడా వస్తా ఉన్నాడట అరే తల్లి కన్నదరా ఏల మరిసిందో ఇంత సక్కన రాజులు లేరు గవర్నమెంట్ మోడీ కన్నా ఒప్పుడు పొంది కానీ ఈ రాజుల గారు కూడా పట్టే పాపాలు పారిపోతాయి చేసిన పాపాలు వెళ్ళిపోతాయి ఆ ఊరు తాను బలాన్ని బట్టి మహానుభావుడు అలమాదారు మాట్లాడుతున్నారు ఎలాగా ఏ ఊరు అబ్బాయో
అయ్యో ఓ రాజు రండి నీ తల్లారో తండ్రి పోగొట్టో మహానుభావుడు భూమిరాజు అంటే వేగేసేటండి 33 నడకలు 66 భాషలండి పెద్దవాళ్ళుని పెద్దవాడు మాట్లాడతారు మనకి మన్నిపోళ్ళకి భాష ఎంత యాసగా ఉంటుందో ద్వారకా పట్టణానికి దిగో తిరుపతికి భాష యాస అండి ఆ తమ్ములారా ఓయ్ అతను ఎవరో మహావ్యాధా పండితుల్లా ఉన్నారు మనం ఆరుగురు ఆరు మాట్లాడితే ఆయన చిన్నబుచ్చినట్టు ఉంటారు రాజు మనసు చిన్నబుచ్చినట్టు ఉంటారు అలాగే నేను మాట్లాడతానని ఆరుగురు అన్నదమ్ములకు సైగ చేసి భూమిరాజు మాట్లాడుతున్నాను ఏమనండి ఏమండి మహారాజు గారు మరి ఈ ఊరు కాదండి ఈ పల్లి కాదు చంద్రగిరి తాలూకా చిత్తూరు జిల్లా రాజు మా తల్లికి ఏడుగురు జన్మాలయ్యేరు పేరమదేవి తండ్రి తిమ్మరాజు తల్లికి ఏడుగురు జన్మాలయ్యేరు ఏమండి మా దినిపోస్తాను భూమి దిగో తిరుపతి కాపురస్తానం తల్లి గారి పేరుమదేవి గారు తండ్రి తిమ్మరాజు గారు తల్లి గారి గారు బాన్ని ఆరుగురు అన్నదమ్ములకి కళ్యాణం అయ్యిందండి ఇంటిగా ఉన్నాడు శ్రీ వెంకటరమణ అన్ని కోసమే వచ్చామండి అబ్బాయిలు మీరు పెరుగు దగ్గర అబ్బాయిల తిమ్మరాజు గారు కుమారులా మీ తల్లిగారు బాగున్నారా మీ నాన్నగారు బాగున్నారా బాగున్నారా బాబు మీరు మా అమ్మగారిని అడుగుతున్నారు మా నాన్నగారిని అడుగుతున్నారు మీరు మాకు ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర ఎందుకు దగ్గర ఎలా దగ్గర ఎప్పుడు దగ్గర అండి ఎన్ని దగ్గరలు ఉంటాయండి ఎప్పుడు దగ్గర ఎక్కడ దగ్గర ఎలా దగ్గర ఏం దగ్గర ఎన్ని దగ్గరలు ఉంటాయా అంటే బాబు నాయన ఎక్కడ దగ్గర ఎప్పుడు దగ్గర ఎలా దగ్గర అండి బాబు మీ తల్లి పేరమ్మ ఎవరాని కొన్నరు అయ్యో మా తోడ పుట్టిందో మా తోడ పేరు పేరమ్మ ఎవరని ఉన్నారయ్యో నా తోడ పుట్టిందో నా తోడ పెరుగు బాబుర మా తోడ మర పుట్టిందో మా తోడ పెరిగింది మా పిన తండ్రి కోతూరు మాయప్ప అవుతారయ్యా బాబు బాబు ఇంతకీ నీ పేరేం పేరు బాబు మహానుభావ గోవిందరాజు లాగా ఉన్నావు బాబు నీ పేరేం పేరు యానవెంకటరమణ అండి నీ పేరు యాన వెంకటరమణ అచ్చంగా యాన వెంకటరమణ లాగా ఉన్నావు బాబు నీ పేరేం పేరు బాబునికి దండవరణ ఆయన రామచంద్ర పరణ పట్టే పోను మళ్ళీ అమలాపారం ఇది దేవి ఈ ముస్లిం వీధి దేవి మార్కెట్ దగ్గరకు వచ్చిందాక ఫోన్ వదలలేదు చెప్పండి ఎక్కడ ఉన్నారా ఉన్నారా కాలేజీలో ఆటో ఉన్నాం ఆటో వెళ్తుంది మేము ఆటోలో ఉన్నాండి అట్టే వెళ్తున్నాము అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిందాక ఫోన్ మొదలు రే బాబు నీ పేరు పిల్లల రంగి కాదు బాబు మీ అమ్మగారు మీ నాన్నగారు క్షేమంగా ఉన్నారా ఇంతగా మీరు ఇలాగొచ్చిన కారణం కన్ను కోసం వచ్చారు బాబు అల్లుడు గోవిందరాజులు మీరు ఉత్తరకన్నా రాజ్యాలు ఎందుకు తిరిగారు మీరు ఎదగన్నా రాజ్యాలు ఎందుకు ఎదిగారు రాజాలు ఎందుకు తిరిగారు ఎదగన్నా రాజాలు ఎందుకు ఎదిగారు బాబు గోవిందరాజు ఊరు మా ఇంటానున్నది అది వేరు ఉమ్మంగ నచ్చితే మంగారి చేసి కుందిరిగాను దగ్గర ఉన్నది రాజా భగవన్
నచ్చితే మంగాని చేసే కుందరగాని ఊరి నచ్చితే మంగాని చేసి కుందరగాని అయ్యో నచ్చాక పోతేది వెళ్ళి పోదురుగాను నచ్చితే మంగాని చేసే కుందరగాని నచ్చాక పోతేనే వెళ్ళి పోదురుగాని మీరు రెండు ఈ ఎల్లు నా కూడా రండి మీరు వస్తువులు పెట్టొద్దు ఊరులు ఇవ్వద్దు ఇవ్వద్దు మీరు బుద్ధు మంతువులైతే కన్నీనిస్తాను పెట్టద్దు బుద్ధు మంతువులైతే కన్నీనిస్తాము అలాగని మహానుభావుడాల మాదారు కూడా ఆరు రాత్రులను కూడా ద్వారకాపట్టణం తీసుకొచ్చాడంట ఈ ఎప్పుడో ద్వారకా రోజు తీసుకొస్తుంటే మీ అత్తగారిని విసేవ చూసింది ఏమండి మీరు ముందు వస్తున్నారు వెనకాల ఆరుగురు రాజులు వస్తున్నారు వచ్చేవారు ఎవరండి సొత్తాలు ఎవరండి అప్పుడు మహానుభావుడు అంట ఉన్నాడు మహా ఋషిదేవి మా యొక్క కొడుకులు మేనయళ్ళు మన హరివేలు మంగాలి అడగొచ్చినారా కొంచెం తమ్ముళ్ళతో కాళ్ళు కడుకోమని ఏడిచిందంట నాయన ఆరుగురు రాజులకి బంగారు కుర్చీలు వేస్తారు ఎండి కుర్చీ వేస్తారు కూర్చున్న వాళ్ళు కుదిరిగా కూర్చోకుండా ఆమె కోటలో పెట్ల పరిచేస్తున్నా పైకలు వేస్తాడు అన్నయ్య మామీ కోటలో పేటలు ఉంటే మనకి వస్తాయా పన్నెండు అని రత్నం ఉన్నాడు అలాగనగాని మహాకాళి మిగిలిపురం ఉన్నాడు మిగిలిపురంలో అంత్రిపురం ఉన్నాడు అంత్రిపురంలో మంగాది ఆటనో దాది ఉష్ణో దాది ఉగ్గునో దాది ఏడుగురు మందలలో తేలి విధానాలు ఉందట మహానుభావుడు జరిగింది మంగాదేవి మందలు ముందుగా ముస్తాబయ్యారు మంగాదేవుని ముస్తాబు చేస్తున్నారు ఎలా చేస్తున్నారు ముఖమెంతో సాయ మొత్తాబులవుతుంది అలివేలు మంగాబులవుతుంది తానాలు సక్కంగా చేసో వేణీలు తానాలు వేగంగా చేసో నన్నమగా తలతో విను నముడు నీళ్ళు పాపలు తీసి మేలు జడలేసి నీళ్ళు పాపలు తీసి మేలు జడలేసు జడ పైన ముచ్చాలు చల్లు దిగబోసో మంతా పద భగమంతాయ మా తల్లి మంగమ్మ మస్తా బులవుదే దొండ పండూరవుగా ఆమె తొడిగేరు దొండ పండూరగా ఆమెకు తొడిగేరు మల్లె మొగ్గల సీర మంగ కట్టిందో మల్లె మొగ్గల సీర మంగ కట్టిందో ఆ పైన చేతులకి దండ గడియాలు పైన చేతులకు దండ గడియాలు విసిరేటి చేతులకు వీర గడియాలు మంతా పద భగమంతాయ మా తల్లి మంగమ్మ మస్తా బులవుదే ఐదేళ్ల కానంద బుడుగులెట్టేరు ఐదేళ్ళగానంద బుడుగులెట్టేరు సూర్యుడు చంద్రుడు నట్ట ధరించు సూర్యుడు చంద్రుడు నట్ట ధరించు ఏడు వారు పొలగలు వంట ధరించు మంతా పదక ముఖమంతాయ మా తల్లి మంగమ్మ మస్తా బులవుదే మంగాదేవి బంగారు జడగంట ఇండి గడగంట మా తల్లి నీళ్ళు అర్థం కాడికెళ్ళిందట ఏడ చూస్తారు ఇళ్ళ మీద నారు పెద్దనుకున్నారండి మంగాదేవుని మస్తాబు చేసినట్టు ఇళ్ళ మీద ఏ స్త్రీ కూడా మస్తాబు చేయలేదంట మంగాదేవుని అప్పుడే చేసిన పశు ముద్ర తయారు చేస్తారు మంగాదేవి తండ్రి గారు ఆలమాదారు కూడా మంగాదేవి ఒకే ఒక కుమార్తె అది గారంగా ఇచ్చాడు ఎలాగా మంగాదేవిని పిలుస్తా ఉన్నాడంట ఎలాగండి అమ్మ హలివేరు నా మంగ తల్లి అమ్మ మంగమ్మ తల్లి నా పాటి మీద పడ్డ పిడిగంతా వెలుగమ్మ నా గులుకు ముచ్చు రావమ్మ గోడల్లాగ
మంగాదేవి చిన్నతనం చిగతిలిగా ఇంటికి ఆగడాలు మహాతల్లి కాళ్ళకు చిరు మొగలు కట్టుకుని తొట్టడి గూలేసుకుని ఆవిడ సేమ సావాకుండాను చిట్టడు గూలేసుకుని ఆవిడ గళ్ళు గళ్ళు అంటూ కచ్చల్లా మువ్వలతో ఆవిడ తండ్రి గారి సందిట్లో కాళింగా గళ్ళో గళ్ళు మంట కచ్చల్లా మువ్వలతో తండ్రి గారి సందిట్లో గళ్ళు 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 అంటారు వచ్చిన మొగలతో తండ్రి గారు సంగీతం వచ్చిన మంగ వచ్చినట్టున్నాడు కొట్టించి వాకట్లో పోసి వరి పిండి పైనే రా మంగన నడిపించే కొట్టించి వాకట్లో పోసి వరిపిండి ఆ పైన మంగన నడిపించి ఆ యొక్క వరి పిండిలో మంగాదేవి నడిపిస్తుంటే అది కళ్ళు తామారా పద్మం ఉన్నది వరి పలికించి చూసేరు పద్మజాతి మంగాదేవి నడుస్తుంటారు ఇక తామర పద్మం ముద్దకం తెరపడతాడా గారు గోజన చూస్తాడు అరే తమ్మలారు చిన్నది ఎక్కడ ఉండే అక్కడ సిరి సంపద దాంపత్యం ఎప్పుడు కలుగుతా ఉంటాయి పలికిన చూస్తారు పద్మజాతిని పల్లన పనిసేరి దేవుకున్నాడు ఈ యొక్క చిన్నది ఎక్కడ ఉండే అక్కడ కూడా నిత్య సంజులు నిత్య సంజులు ఉంటారు మహానుభావులు ఎవరు తోసిన పేర్లు వారు పెట్టారంట మామయ్య ఆనమదారు కూడా ఈ బాల మంగారాజు బాబు బాగా నచ్చింది మా తమ్ముడే వెంకటరమణి కట్నాలు ఏమిస్తా ఉన్నాడు అలమాదారు కూడా ఏనాడు వెళ్ళిపోయిన సమ్మతి ఏనాడు కలిసింది పదిపోతాయి అలాగని మహానుభావుడు సభలో పైకిలేసి సభకు నమస్కారం చేసి పాలు జాగ్రత్త తీసుకొచ్చు కానీ తీసుకోలేమని మహానుభావుడు అలమాదారు కూడా పాలు జారిపోతున్నాడు జారుతున్నాడు ఏమంటున్నాడు నేను పెళ్లి కాలం నాడు పిల్లలు మీద పెళ్లి కాలం నాడు పిల్లరి మీద పద్దెనిమిది లక్షలు కట్నం ఇస్తాను పెళ్లి కాలం నాడు పిల్లరి మీద పద్దెనిమిది లక్షల కట్నం ఇస్తాను 100,000 అంటే 1,00,000 అటువంటి 18 లక్షలు కట్నం ఇస్తాను ఆడపడుచు కట్నం 6,000 ఇస్తాను మందిరి కట్నం 10,000 ఇస్తాను ముందు ముందు ఇంకా చెప్తారు మామయ్య మహానుభావుడు కట్నాలు నచ్చని కాలు నచ్చని ప్రేమలు పిలిపించమన్నాడు బ్రహ్మలోకం వెళ్ళి బ్రహ్మ యాదవులు ఇచ్చారు ఏ స్త్రీకి ఏ పురుషుడు ఏ పురుషుడికి ఏ స్త్రీయో ఏ పురుషుడికి ఏ స్త్రీయో బ్రహ్మ యాదల్లో రాసి ఉంటదంట అవునండి ఆయన ఒరి కలియుగం చుట్టించి కౌరులు చెప్పింది ఆ బ్రహ్మ యాదాలు శంకర పట్టారు కలియుగం చూస్తుంటే కౌరులు చెప్పింది ఆ బ్రహ్మ వేదాలు జరుగుతున్నారు ఒరి వచ్చేటి బ్రహ్మలు వచ్చుతున్నారు చదివేరు చదివేరు శేర గడియారు బ్రహ్మలు వచ్చుతున్నారు చదివేరు చదివేరు ఎంతసేపు చదివినా కానీ వచ్చిన ప్రేమలు వచ్చినట్టు నిరుజీవులు ఆపద వస్తే కానీ భగవంతుడు జ్ఞాపం రాడు ఆపద కాలం నాడు భగవంతుడు జ్ఞాపం చేస్తున్నారు ఏమని నారాయణ వైకుంఠ వస్తా దిగుమరి ప్రవాణ అలాగే శోభన చేసి ఒక లేక తిరిగిస్తారు కసు కుసలాడుతున్నాయి లేక తిరిగిస్తారు కోతులు అయ్యాయి కోతులు అయినాయి అంట ఆ కొమ్మకి ఈ కొమ్మకి ఎదుగుతున్నాయండి ఆ కొమ్మకి ఈ కొమ్మది గురుగుతున్నాయి ఇప్పుడు నాయన ఒక లేక అలాగ ముడేసి భగవంతుడే వచ్చేస్తారట మహా
ఆడవాడు ఏడు కొండల వాడు మగవాడు కాబట్టి ఎత్తు అయ్యాడు. అలివేల మంగ ఆడస్త్రీ కాబట్టి ఆవయ్యిందండి. ఏ జోడు కాదు సరిజోడు వచ్చాయి. ఏ జోడు కాదు సరిజోడు అయింది. నాయన మహానుభావుడు ఆదివారం నాడు అష్టం వచ్చింది, బుధవారం నాడు కొండ వచ్చింది, శుక్రవారం నాడు ఎత్తన రోజు, శుక్రవారం నాడు ఎత్తన రోజు పగల 10 గంటలకి కోట్లకు ఆపోదు అగ్రహించారండి. ఆపోదులు అగ్రహాలు నిశ్చయించారంట. అదే ముహూర్తంగా ఇప్పుడు పొగట పొగటాలు మన మానవులు కొద్ది ఏడు శనక గుర్తుల్లో ఇప్పుడు ఎత్తారు పిల్లలు. అయ్య బాబోయ్ ఏడు శనక గుర్తుల్లో ఇప్పుడు ఎత్తారు పిల్లలు అంత పెద్ద పిల్లలండి. అదే ముహూర్తం కానీ మన మానవులు కొద్దే పగల 10 గంటల పోట్లు అగ్గాల ఏడు శనక గుర్తుల్లో ఇప్పుడు ఎత్తారు పిల్లలు. అవునండి భగవంతుడికి వచ్చింది ముహూర్తం పగల 10 గంటలకు పోటీలు అగ్గాలు ఆబోతులు అగ్గాలు అందొచ్చినాయంట. ప్రేమలకు ఇచ్చి సంభవాహనం ప్రేమకి పంపించేశారు మహానుభావులు. ఎన్ని రూపాయలు సిరి ముబ్బలిచ్చి మహానుభావులకి ప్రేమలకు పంపించారు. చక్కని మహానుభావులు పండు తమల పాకులు ఇచ్చారండి. ఇల్లీలు చెదకించారు. ఇల్లీలు చెదకించారంటే ఆడపిల్ల మేళలో ప్రధాన బుద్ధుడు పడిపోయినట్టండి. సగం పిల్ల అయిపోయినట్టండి. కట్నం ఇచ్చినా పోతుంది ఇవ్వకపోయినా పోతుంది. మహానుభావుడు ప్రేమలు పంపించారు. మామయ్య ఆలమదారు కూడా మేము వెళ్ళిపోయి తెలిసి చాలా కాలమైంది. మా ఇళ్ళకి మేము వెళ్ళకపోతే మా తల్లిదండ్రులు తల్లిదండ్రులు ఎదురు చూస్తారు. అది కాకుండా మా ఇల్లుకి వెళ్ళిన తర్వాత మామయ్య లేఖ రాస్తాం, లేఖ చూసుకుని పెళ్లి పనులు మానేట్టు పెళ్లి పనులు మామచ్చు. మామయ్య అహ్మదారు కూడా అయ్యో మా ఇళ్ళకి మేము వెళ్ళిన తరువాత మా తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలి. మా ఇళ్ళకే మేము వెళ్ళిన తర్వాత తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలి. తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలి. అవడా మా తమ్ముడు ఎక్కన్నా మంచోడు కాదు. తల్లికి నచ్చాలి తండ్రికి నచ్చాలి. మా తమ్ముడు ఎక్కన్నా మంచోడు కాదు. మా తమ్ముడు ఎక్కన్నా మంచోడు కాదు. అవడా అయ్యో బోడు గుళ్ళోడండి పప్పానాలోడు. మా తమ్ముడు ఎక్కన్నా మంచోడు కాదు. బోడు గుళ్ళోడండి పప్పానాలోడు. అయ్యో అడుగడుగు దండాలు పెట్టించుకుంటాడు. అవడా అడుగడుగు దండాలు పెట్టించుకుంటారు. చక్కగా నచ్చాలి చక్కగా నచ్చాలి. మా ఇళ్ళకి లేఖ రాస్తాం, లేఖ చేసుకుని పెళ్లి పనులు మొదలెట్టు. ఆడపిల్ల ఆచమన పనులు అయిపోతాం. బూడం దొడ్లో భోజనాలంట, కాకం దొడ్లో లగనాలంట, పుట్టూడు పిల్ల సారి కాసిందంట, నూనె చుక్కలేక సారి దాకలో నూనె చుక్కలేక నూతిలో పడి గల్లు పందండి. అలాగే ఈ పెళ్లి కానీ చెడిపోయిందంటే మామయ్య ఈ అప్పలందరూ కలిసి తప్పట్లు కొడతారు. ఈ అప్పలందరూ కలిపి తప్పట్లు కొడతారు. మా ఇంటికి వెళ్ళిన తర్వాత లేఖ రాస్తాం, లేఖ చూసుకుని పెళ్లి పొద్దులు మొదలెట్టని ద్వారకా పట్టణం దిగువ తిరుపతి వస్తా ఉన్నారు. అరే నా సెల్లెలు కొడుకులు శేరుమతులు రాక రాకు వచ్చారు. నా ముద్దులు మేనల్లుడు ఏమిడితే ఏముండిపోద్దని మంచి శివకంజలు నేస్తారు పద్మస్వామి ఆరిగిరి గారి పొట్టి సెలవులు ఇచ్చినట్ట అగ్గిపెట్టలే పడితే. అలాగని మహానుభావులు ద్వారకా పట్టణానికి దిగువ తిరుపతి వస్తున్నారు. దిగువ తిరుపతి వచ్చే సమయంలోని ఈ కన్నా తల్లి వారి పేరు దేవి శివద్ధార పట్టుకుని చూస్తుంది. నా కుమారులు ఆరుగురు ఏ రాజ్యం వెళ్ళారు అలాగని మీ కన్నా కనుక అన్నారు మీ పెద్దన్న గారు గోవిందరాజులకి మీ కన్నా తల్లి వారు అంటుందంట ఏమని బాబులు ఎవరు బాబు హరిదేవ గోవింద ఏ రాజ్యం వెళ్ళారు ఎందుకున్నారు బాబులు ఎవరు బాబు గోవింద మహారాజు ఏ రాజ్యం వెళ్ళారో ఎందుకున్నారు మీరు ఏ రాజ్యం వెళ్ళారు మీరు ఎందుకున్నారయ్యో సఫలమయ్యిందేరా సఫలమయ్యిందా ఏ రాజ్యం వెళ్ళారు అది వర్ష ఎందుకున్నారయ్యో సఫలమయ్యిందేరా సఫలమయ్యిందా 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 కాయిందా పండయిందా కాయయిందా పండయిందా పండయిందా అన్నారు. అప్పుడు మీ పెద్దన్న గారు గోవిందరాజు గారు కాయలేదమ్మా అంటా ఉన్నాడు. ఏమని అమ్మాడు మాయమ్మ నలిగన్న తల్లి అవును అయ్యో కాయవ్వాలేదమ్మా పండయ్యినాదా అమ్మాడు మాయమ్మ మమగన్న తల్లి కాయవ్వాలేదమ్మా పండయ్యినాదే ద్వారా కాబట్టాను మీ పెళ్ళినాము అవును కొండ దేవానాను మీ పెళ్ళినాము ద్వారా కాబట్టాను మేము వెళ్ళినాము దేవాణాలు మేము వెళ్ళినాము ద్వారకా పట్టణాలు మేము వెళ్ళామమ్మా దేవాణాలు మేము వెళ్ళామమ్మా మీ తమ్ముడు కూతుర్ని నిశ్చయించి వచ్చామమ్మ ఏమంటావమ్మా నిశ్చయించి వచ్చామమ్మా అనగానే కన్నా తల్లి వారి పేరు ఏమి ఉండదు అని కన్నా రోజు ఎన్నార దిద్దారు పెద్ద కుమార గోవిందరాజు కొడుకంటే మీద కొడుకులు ఇప్పటిది అన్నాడు బాబు ముహూర్తాలు పెట్టారన్నా అది వర్ణాడు అష్టమన్నారు వర్ణాడు కొండ వచ్చింది అది వర్ణాడు అతని రోజు అక్కడ వచ్చిన వస్తాడు వచ్చాయి అలాగని మీ మామయ్య ఆలమదారికి ఆలమదారు గోవిందరాజు హాజరేస్తున్నాడు ఏమంటున్నాడు ఏమని మహారాజు శ్రీ మామయ్య ఆలమదాడికి రాయబడిందనుకోనగా మీ పెద్దన గారు మీ పెద్ద బాబు మీ పెద్దలు మేనల్లు గోజరాజు రాయిందనుక అక్కడ వచ్చిన ముహూర్తాలు వచ్చాయి వచ్చిన ముహూర్తాలు వచ్చాయి మామయ్యా పెళ్లి ముహూర్తాలు మొదలెట్టుకోమన్నాడు ఆయన మీ పంజరంలో పెట్టుకుని పూరామశులకని ఆ లేకటి వెళ్ళడానికి మీరు సాగల్లో లేరే మంగల్లో లేరు
అయ్యో మీ లేఖన మీరు మోసుకుపోతారు, సగల్లో లేరయ్యా మంగల్లో లేరు, మీ లేఖన మీరు మోసుకెళతారు. మానవులు కాబట్టండి ఆనాడు దేవుని దేవుడు కాబట్టి సాకలు లేరు పంజరంలో.